కోటమరెడ్డి వర్సెస్ గోవర్ధన్. నెల్లూరు ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్. ఫిర్యాదు నుండి అరెస్ట్ దాకా. నెల్లూరు అధికార పార్టీలో ఎమ్మెల్యే మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో జిల్లాలో ఇద్దరు యువనేతలకు సీఎం జగన్ తన మంత్రివర్గంలో స్థానం కల్పించడమే కాకుండా కీలక శాఖలు అప్పగించారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే అక్కడ వైసీపీ ఎమ్మెల్యే మధ్య సఖ్యత లోపిస్తోంది. తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి స్థానికంగా ఒక మహిళా ఎంపీడీఓ ఇంటి మీద దాడికి వెళ్లారనే ఫిర్యాదులు రావడంతో ముఖ్యమంత్రి సీరియస్గా స్పందించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా చర్యల దిశగా పోలీసులను ఆదేశించారు. ఇదే సమయంలో తన పైన కుట్ర చేసిన వారు సొంత పార్టీలోనే ఉన్నారంటూ కోటమరెడ్డి కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని అభినందిస్తూనే సహచర ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి పైన పరోక్ష ఆరోపణలు చేశారు. దీంతో గతంలో చంద్రబాబు హయాంలో చింతమనేని పైన చర్యలు తీసుకోలేదనే అభిప్రాయం నాటి ముఖ్యమంత్రి మీద ఏర్పడిన విధంగా ఇప్పుడు తన మీద రాకుండా సీఎం జగన్ వ్యవహరించారు. కానీ పార్టీ ఎమ్మెల్యే మధ్య పెరుగుతున్న గ్యాప్ మాత్రం సమస్యగా మారుతోంది. ఒక మహిళ అధికారి ఇంటిపైకి వెళ్లి దౌర్జన్యం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి విషయాల్లో ఎవరున్నా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే జిల్లా పోలీసులు కోటమరెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో కోటమరెడ్డి ముఖ్యమంత్రి నిర్ణయాన్ని అభినందించారు. అదే సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో ఎమ్మెల్యేల మధ్య ఉన్న విభేదాలు బయటపడినట్లు కనిపిస్తోంది. కొందరు చేసిన కుట్ర కారణంగా తన మీద కేసు నమోదైందని కోటమరెడ్డి చెబుతున్నారు. జిల్లా ఎస్పీ పైన ఆరోపణలు చేశారు. తన సహచర ఎమ్మెల్యే అనుచరులే తన మీద కేసు పెట్టడానికి కారణమని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కోటమరెడ్డి అనుచరులు మాత్రం ఇది గోవర్ధన్ రెడ్డి అనుచరులు పెట్టించిన కేసుగా చెబుతున్నారు. తన ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యం చేశారని ఫిర్యాదు చేసిన మహిళా అధికారిని కోటమరెడ్డి అనుచరులు ఇంటిలోకి వచ్చి విద్యుత్ వైర్లను కట్ చేసి తాగునీటి పైప్ లైన్ ధ్వంసం చేశారని వాపోయారు. చివరకు కేబుల్ వైర్లు సైతం ముక్కలు చేశారని చెప్పారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి విషయం తెలపగా ఆయన స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేయించి పైప్ లైన్ ధ్వంసం పనులను ఆపించారని సరళ చెప్పుకొచ్చారు. ఇప్పుడు కోటమరెడ్డి అనుచరులు తమ నేత మీద కుట్ర చేశారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో పూర్తి విచారణ చేయాలని, తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సీఎం జగన్ ఆదేశాలతో కోటమరెడ్డి మీద కేసు నమోదు కావడం, పోలీసులు అరెస్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు అరెస్ట్ చేసిన కోటమరెడ్డిని బెయిల్ మీద విడుదల చేశారు. మహిళా అధికారిని ఇంటిపైన దౌర్జన్యం చేశారనే ఆరోపణల మీద నేరుగా ముఖ్యమంత్రి స్పందించారు. దీని మీద విచారించి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. దీంతో కోటమరెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ మీద విడుదల చేశారు. అయితే ఈ వ్యవహారం వెనుక కోటమరెడ్డి వర్సెస్ గోవర్ధన్ రెడ్డి అనే విధంగా వివాదం మారుతుండడం పార్టీ అధినాయకత్వానికి సమస్యగా మారుతోంది. ఇదే సమయంలో గతంలో చంద్రబాబు నాయుడు చింతమనేనిని సమర్థించినట్లుగా జగన్ వ్యవహరించలేదనే చర్చ సైతం జరుగుతోంది. మరి ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కోల్డ్ వార్కు సీఎం ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.